హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ సమ్మరీ. ఈరోజు నేను మీకు ఒక కొత్త రైస్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇది ఇంతవరకు యూట్యూబ్లో కూడా ఎవరూ చేయలేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేనండి ఎగ్ పులిహోర. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో 2 eggs బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోనే ఈ ఎగ్స్కి సరిపడా ఉప్పు, కారము, కొద్దిగా గరం మసాలా పొడి, చిటికెడు పసుపు వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్టు బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ వెలిగించి 2 spoons ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత బీట్ చేసుకుని పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకుని 1 నిమిషం అలా ఉంచితే ఆమ్లెట్లా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిని కలుపుకుంటూ మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా బ్రేక్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎలా చేసుకుంటామో ఇక్కడ కూడా అలాగే చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో ఇప్పుడు 3 spoons ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 spoon ఆవాలు, 1 spoon జీలకర్ర వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు వేగిన తర్వాత 1/2 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని 1/2 spoon గరం మసాలా పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 125 grams రైస్ తీసుకుని 2 times శుభ్రంగా వాష్ చేసుకుని 1/2 spoon ఆయిల్ వేసుకుని ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకుని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలు వేసుకుని 2 నిమిషాల పాటు అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. నేను వేసిన 2 కోడిగుడ్లు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, స్పైసెస్ అన్నీ కూడా ఈ 125 grams రైస్కి కరెక్ట్గా సరిపోతాయి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు చూసుకుని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని మీ పులుపుకు తగ్గట్టు నిమ్మకాయ రసం పిండుకుని కలుపుకోవాలి. ఈ ఎగ్ పులిహోరని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రేక్ఫాస్ట్గా అయినా, లంచ్గా అయినా, డిన్నర్గా అయినా చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు అలాగే పులుపు కరెక్ట్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకుని, సరిపోకపోతే వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలా రుచిగా ఉండే ఎగ్ పులిహోర రెడీ అయిపోతుంది. ఇలా చేసి పెడితే ఏ ఏజ్ వాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇది నాకు మా ఫ్రెండ్ చెప్పిన రెసిపీ అండి. తను చెప్పిన తర్వాత నేను ఇంట్లో 3 times చేశాను, అందరికీ చాలా బాగా నచ్చింది. మీతో కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా వీడియో పోస్ట్ చేస్తున్నాను. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కిచెన్ సమ్మరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.